బాలీవుడ్ భామ దీపికా పదుకొండేను పద్మావతి ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి. మేర్వాడు మహారాణి క్యారెక్టర్ ప్రొఫెషనల్ గా పేరు తెచ్చినా పర్సనల్ గా మాత్రం ఆమెను తెగ ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే రాజపూత్ల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న దీపిక పద్మావతి వివాదాలతో మరో అరుదైన అవకాశాన్ని చేజార్చుకుంది. హైదరాబాద్ లో జరగనున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సదస్సులో పాల్గొనే ప్రతినిధుల జాబితా నుంచి తన పేరును ఉపసంహరించుకుంది దీపిక. తెలంగాణ ప్రభుత్వం జీఈఎస్ కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకాతో పాటు దాదాపు 150 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనాలంటూ దీపిక పదుకొనేకు సైతం ఆహ్వానం అందింది. ప్రపంచ వ్యాప్తంగా జీఈఎస్ కు రావాలంటూ ఆహ్వానం అందుకున్న అతి కొద్ది మందిలో ఆమె కూడా ఉన్నారు. హాలీవుడ్ టు బాలీవుడ్ ద పార్ట్ 2 మూవీ మేకింగ్ అనే టాపిక్ పై ప్రసంగించాలంటూ ఆమెను ఆహ్వానించారు జీఈఎస్ నిర్వాహకులు. కానీ ఇలాంటి అరుదైన అవకాశాన్ని చేజార్చుకుంది ఈ పొడుగు కాళ్ల సుందరి. జీఈఎస్ కు తాను హాజరు కాబోవడం లేదని స్పష్టం చేసింది. పద్మావతి సినిమాపై కొనసాగుతున్న వివాదాలే దీనికి కారణమన్న టాక్ వినిపిస్తోంది. జీఈఎస్ సదస్సుకు ఇవాంక సహా ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు వస్తూ ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. హెచ్ఐసీసీతో పాటు ఇవాంక బస చేసే ప్రాంతాల్లో 4,000 మంది బలగాలను మోహరిస్తోంది. అత్యాధునిక పరికరాలతో గోల్కొండ, ఫలక్నుమా, హెచ్ఐసీసీ ఏరియాలను జల్లెట పడుతోంది. ఇవాంకాకు చిన్న ఇబ్బంది కలిగినా ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ సర్కార్కు చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశ్యంతో కనీవిని ఎరగని ఏర్పాట్లు చేస్తోంది. ఇంతటి ప్రాధాన్యమున్న సదస్సు నుంచి దీపిక వెనక్కి తగ్గడం బాలీవుడ్ ను నివ్వరపరుస్తోంది. పద్మావతి సినిమాపై దేశవ్యాప్తంగా వివాదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ నుంచి రాజస్థాన్ వరకు అన్ని చోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీపిక ముక్కు కోస్తామంటూ కర్ణిసేన కార్యకర్తలు వార్నింగ్ ఇచ్చారు. బన్సాలి తల నరికితే 10 కోట్ల నజరాన ఇస్తానంటూ హర్యానా బీజేపీ నేత వాగుతున్నాడు. బన్సాలి, దీపిక పదుకొనేలు ఎక్కడ కనబడినా వారిపై దాడులు జరిగే అవకాశముందన్న టెన్షన్ నెలకొంది. ముంబైలోని దీపిక నివాసం దగ్గర భారీ పోలీస్ బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జీఈఎస్ లో పాల్గొనేందుకు దీపిక హైదరాబాద్ వచ్చినప్పుడు నిరసనలు ఎదురైతే ఆమెతో పాటు సదస్సు నిర్వహిస్తున్న ప్రభుత్వానికి సైతం చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. అందుకే సదస్సుకు రాలేనంటూ దీపిక పదుకొనే చెప్పినట్టు తెలుస్తోంది. సదస్సుకు రాలేకపోవడానికి స్పష్టమైన కారణాలేంటో దీపిక చెప్పకపోయినా పద్మావతి సినిమాపై నిరసనల నేపథ్యంలోనే ఆమె వెనక్కి తగ్గినట్టు సమాచారం.